మాజీ మంత్రి రాజానగరం శాసనసభ్యులు స్వర్గీయ జక్కంపూడి రామ్మోహన్ రావు వర్ధంతి కార్యక్రమం రాజమహేంద్రవరంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు అభిమానుల మధ్య ఘనంగా నిర్వహించారు. స్థానిక ఆనంద కళా కేంద్రంలో రాజానగరం శాసనసభ్యులు కాపు కార్పొరేషన్ చైర్మన్ జక్కంపూడి రాజా, జక్కంపూడి గణేష్, వైసీపీ సిటీ కన్వీనర్ శివరామ సుబ్రహ్మణ్యం మరియు వైసీపీ నాయకులు కార్యకర్తలు నడుమ ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు రౌతు సూర్యప్రకాశ్రావు, వైసీపీ నగర అధ్యక్షులు నందెపు శ్రీనివాస్, మాజీ ఫ్లోర్ లీడర్ షర్మిలారెడ్డి మరియు ముఖ్య నాయకులు పాల్గొన్నారు. స్థానిక కంబాల చెరువు సెంటర్ నందుగల జక్కంపూడి రామ్మోహన్ రావు విగ్రహానికి పూలమాలలు వేసిన అనంతరం జక్కంపూడి రామ్మోహన్ ఫౌండేషన్ ద్వారా నిరుపేదలకు 2 ఉచిత కైవల్య రథాలు, 5 నిర్వాణ పేటికలు మరియు అక్షయ సంజీవని పథకాలను మంత్రి తానేటి వనిత చేతుల మీదుగా ప్రారంభించారు. సామాన్ పెడతారంట మాధవ్యాలు మరి మన మంచి వాళ్ళ రిలేషన్ని కూడా మనకి తేటతెల్లంగా చూస్తుంది. అలాంటి అంటే రాజశేఖర్ రెడ్డి గారి నుండి అంత అభిమానాన్ని పొందిన ఒక మంత్రిగా మరి జగ్గంపూడి రామ్మోహన్ రావు గారిని అక్కడ ఉన్న ప్రజానికానికి మరి ఎన్నో సేవలు అందించడం జరిగిందంట. ఎంతో మంది కేంద్ర స్థాయి వాళ్ళని అందరికీ కూడా పైకి తీసుకొచ్చారు. ఎన్నో యూనియన్స్ ఫామ్ చేసి వాళ్ళందరికీ కూడా అందరికీ మరి మంత్రి స్థాయి చేసిన ఈ రోజున మరి కుమారమూర్తి రాజా గణేష్ ఇద్దరు కూడా మరి ప్రజలకి సేవ చేసే ఈ రోజున ఆయన వంట సందర్భంగా ఇక్కడ